మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బర్త్డే పార్టీలో బిల్డింగ్ పైనుంచి కింద పడి కానిస్టేబుల్ మృతి చెందారు. డేవిడ్ మరణించారు. అయితే హైదరాబాద్ లో కూకట్పల్లిలో దేవీనగర్ లో ఈ ఘటన జరిగింది. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ సిఐ శేఖర్ ఇంట్లో బర్త్డే పార్టీకి డేవిడ్ వెళ్లారు. మూడో అంతస్తులో డిన్నర్ చేస్తూ ఉండగా కింద పడటంతో తలకు తీవ్ర గాయమై చనిపోయారు ఆయన. అయితే డేవిడ్ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రార్థనలు చేయటానికే వెళ్లారని, పార్టీ కోసం కాదని చెబుతున్నారు వారు. ఇక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, ఇటు కుటుంబ సభ్యులు మాత్రం ఈ మరణంపై డౌట్స్ లేవనెత్తుతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సతాజ్, రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో సీఐగా పనిచేస్తున్నటువంటి శేఖర్ నిన్న బర్త్డే కావడంతో శేఖర్ కి ఇక్కడ దేవ్నగర్ లో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రెంట్ కి ఇచ్చారు. అయితే థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ చర్చ్ ఉంది. ఎందుకంటే దాదాపు 30 మంది ఫ్రెండ్స్ తో ఇక్కడికి చర్చ్కి వచ్చి ప్రేయర్స్ అయిపోయిన తర్వాత అటు డేవిడ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అయితే తను లోపల ప్రేయర్ జరిగిన తర్వాత అందరూ డిన్నర్ చేయాలనుకున్నారు. అయితే ఆ తర్వాత తను వాష్రూమ్ కి వెళ్తాను అని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి వాష్రూమ్ కి వెళ్లారు. లోపల వాష్రూమ్ కి వెళ్లిన తర్వాత మళ్ళీ తిరిగి బయటికి వస్తూ ఏదైతే డిన్నర్ ఉందో డిన్నర్ ని చేయడానికి వస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా కిందకి వచ్చారు. కిందకి వచ్చేటువంటి టైంలో, ఎందుకంటే ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంది, మనం చూస్తే మొత్తం కూడా 80 గజాల నుంచి 70 గజాల వరకు ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ లో చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి, బ్యాచిలర్స్ కి రెంట్స్ కి ఇచ్చారు. థర్డ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ థర్డ్ ఫ్లోర్ లో అయితే మాత్రం చర్చ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అటు డేవిడ్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య మాట్లాడేటప్పుడు కూడా ప్రేయర్ కి అని చెప్పేసి, ఎందుకంటే బర్త్డే ఉంది, ప్రేయర్ నిర్వహిస్తున్నారు అని చెప్పేసి, ప్రేయర్ కి వెళ్తున్నాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు డేవిడ్. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అటు శేఖర్, అదేవిధంగా డేవిడ్ ఇద్దరు కూడా సన్నిహితులుగా ఉన్నారు. ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రేయర్స్ అంటే చాలా ఇష్టము, అందుకే ఇక్కడికి వచ్చారని చెప్తాను. ఎప్పుడైతే ఫ్లో లో కిందకి దిగుతున్నటువంటి టైం ఉందో ఈ మెట్స్ ఇవన్నిటినీ కూడా మనం పరిశీలిస్తే చాలా హైట్ లో ఉన్నాయి. ఎప్పుడైతే అటు డేవిడ్ కిందకి దిగుతున్నాడో ఆ టైంలో ఎగ్జాక్ట్ గా నేను నిల్చున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇలానే కిందకి దిగుతున్నారు. దిగుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా స్కిడ్ అయిపోయి కిందకి పడిపోయాడు. కిందకి పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉందో, మనం విజువల్స్ లో చెట్టును చూడొచ్చు, ఆ చెట్టు కొమ్మలు అవన్నిటిని తాకిన తర్వాత పూర్తిగా గాయాలయ్యాయి. ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఎందుకంటే కొమ్మలు ఇరిగిపోయిన కొమ్మల్ని కూడా మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపిస్తున్నాము. ఆ కింద పడిపోవడంతో అక్కడికక్కడే గాయాలు అవ్వడము, వెంటనే తను చనిపోయాడు అని గమనించినటువంటి అటు సన్నిహితులు ఎవరైతే, మిగతా దాదాపు 10 మంది పోలీసు వాళ్ళ వరకు కూడా ఈ ప్రేయర్కి వచ్చారు. వాళ్ళందరూ కిందకి వచ్చి తనని చూసేసరికి అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే ఏమైనా బతికే ఛాన్స్ ఉందా, నిజంగానే ఇంకా తీవ్రంగా గాయాలయ్యాయి అప్పటికే అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. కానీ చనిపోయినట్టు గుర్తించిన తర్వాత అటు కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఎవరైతే డేవిడ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడో తనకి సంబంధించినటువంటి స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ భార్యకి కాల్ చేయడంతో వెంటనే భార్య సంఘటన స్థలానికి వచ్చింది. అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్లో మరణించారు అనని కన్ఫర్మ్ చేసిన తరువాత అటు పోలీస్ స్టేషన్ కి, కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కిందకి దిగుతున్నటువంటి టైంలో చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు. కానీ తను ఏదైతే ప్రేయర్ అంటే చాలా ఇష్టం, మొదటి నుంచి ప్రేయర్స్ ఎక్కడ జరిగినా కూడా వెళ్తూ ఉంటారు అని చెప్పారు. ప్రేయర్స్ కి వచ్చినటువంటి వ్యక్తి చనిపోయారు అని చెప్పేసి అటు కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఈ చుట్టూ ప్రాంతాన్ని అంతా పరిశీలిస్తే ఒక 30 మెంబర్స్ దాదాపు, ఎందుకంటే ఈ స్పేస్ ఏదైతే ఉందో, నడిచే స్పేస్ ఏదైతే ఉందో, ఈ స్పేస్ అంతా చాలా చిన్నగా ఉంది కాబట్టి వన్ బై వన్ వస్తేనే చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే దిగేటప్పుడు కూడా ఈ స్టెప్స్ అన్ని హైట్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా స్కిడ్ అయింది అని అంటే మాత్రము
పక్కనంతా ఎంప్టీ ప్లేస్ ఉంది. దాంతో పాటు చుట్టుపక్కల అంతా కూడా డేంజర్ గా, అంటే ఈ చెట్టు ఏదైతే ఉందో చెట్టు మీద పడడం వల్ల స్పాట్ డెత్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ చెట్టు లేకపోతే కిందంతా కూడా మట్టి ఉంది కాబట్టి కొంతమేరకు ప్రమాదాలు అయ్యాయి, గాయాలయ్యి బతికే ఛాన్స్ ఉండేది. కానీ ఆ చెట్టు ఉండడం వల్ల చెట్టు మీద పడి కింద చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. కుటుంబ సభ్యులు మాత్రము అటు కంప్లైంట్ చేయడంతో పోలీసులు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కేసుకు సంబంధించి అని చెప్తున్నారు. చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా, అంటే ఇల్లు మొత్తం కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల పైన అయితే మాత్రము చర్చ్ ని, అంటే కేవలము తను 30-20 మెంబర్స్ తో ప్రేయర్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. కానీ ఆ ఎవరైతే సిఏ శేఖర్ ఉన్నారో తన సొంత ఇల్లు అయినప్పటికీ కూడా ఇక్కడ అయితే మాత్రము తను ఉండరు, అన్నిటినీ కూడా రెంట్ కి ఇచ్చారు. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ ఘటన పట్ల అయితే మాత్రము చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అని అంటే ప్రేయర్ కి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయారు అన్న వార్త వినడంతో వాళ్ళు ఒక్కసారిగా అయితే మాత్రం ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తాన్ని పోలీసులకి ఏం జరిగింది అని పోలీసులను అడిగినప్పుడు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 30 మెంబర్స్ ఇక్కడికి వస్తే అందులో 20 మెంబర్స్ వరకు కూడా పోలీసులే ఉన్నారు, మిగతా 10 మెంబర్స్ కొలీగ్స్ అని కూడా అటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సతాష్. రైట్, థ్యాంక్ యూ సుజాత.